అందరికీ నమస్తే అండి. సంక్రాంతికో దసరాకో ఎక్కడో విదేశాల్లో ఉన్న వాళ్ళు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు, హైదరాబాదు, బెంగళూరు, చెన్నై నగరాల్లో ఉన్న వాళ్ళు సొంత ఊర్లకు వచ్చారంటే నమసక్యంగా ఉంటుంది, అందంగా ఉంటుంది, అర్థం ఉంటుంది. కానీ ఓట్లు వేయడానికి ఇలా ఎప్పుడైనా వచ్చారా? ఓట్లు వేయడం కోసం స్వగ్రామాలకు ఎవరైనా దూర ప్రాంతాల నుంచి ఎప్పుడైనా వచ్చారా? ఎప్పుడు వస్తారు తెలుసా? పంచాయతీ ఎన్నికల్లో వస్తారు. పంచాయతీ ఎన్నికలు, సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతాయి చూసారా, అప్పుడు వస్తారు. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్స్ అన్నీ కూడా ఒకటి రెండు ఓట్లు తేడాతో కూడా రిజల్ట్ తారుమారు అయిపోతాయి కాబట్టి అప్పుడు ప్రతి ఓటు కీలకమే. ఉన్న ఓట్లే మ్యాక్సిమం 1000-1500 ఓట్లు ఉంటాయి కాబట్టి ప్రతి ఓటు కీలకమే కాబట్టి ఆ పోటీ చేస్తున్న అభ్యర్థులే వాళ్ళని రప్పిస్తారు డబ్బులు ఇచ్చి. ఆ బాధ్యత అభ్యర్థులు తీసుకుంటారు, పోటీ చేస్తున్న వాళ్ళే తీసుకుంటారు, వాళ్ళు వస్తారు. సో సర్పంచ్ ఎలక్షన్స్ వేరు, అప్పుడు వస్తారు. కానీ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు, ఒక నియోజకవర్గంలో 2 లక్షల 2 లక్షల 20 వేల ఓట్లు ఉంటాయి యావరేజ్గా. మ్యాక్సిమం ఒక 100 ఓట్లు 200 మంది బయట ఉంటే, పోనీ 1000 మంది బయట ఉన్న పెద్ద లెక్క కాదు. సో అభ్యర్థులు పెద్ద సీరియస్ తీసుకోరు, పట్టించుకోరు. కొన్ని చోట్ల సీరియస్గా తీసుకుంటారు, కొన్ని చోట్ల పట్టించుకోరు. కానీ ఈ ఎన్నికల్లో మరి అభ్యర్థులు పట్టించుకున్నారో లేదో తెలియదు కానీ, లేదా ఓటర్లే మేము వెళ్ళి మా బాధ్యత నిర్వర్తించాలి, మేము ఓటు వేయాలి అని అనుకున్నారో తెలియదు కానీ విపరీతంగా వస్తున్నారు. నిన్న పొద్దున్న నుంచి నిన్న సాయంత్రం, నిన్న మధ్యాహ్నం, నిన్న రాత్రి, ఈరోజు ఎర్లీ మార్నింగ్ హైదరాబాదులో, బెంగళూరులో ఎక్కడ చూసినా, ఏ బస్ స్టాండ్ చూసినా మన ఆంధ్రప్రదేశ్ వాటర్లే, ఏ బస్సు చూసినా, ఏ ట్రైన్ చూసినా మన ఆంధ్రప్రదేశ్ వాటర్లే. అంత చైతన్యం ఉంది. ఓటు వేయాలి, మా ఓటు మేము వేసి అక్కడ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అనే కసి కనిపిస్తోంది. ఈ కసి గతంలో ఎప్పుడూ లేదు. ఏ రాష్ట్రంలో ఎన్నిక జరుగుతున్నప్పుడు ఇంత కసి లేదు, ఫస్ట్ టైం ఉంది. ఎందుకంటే ఈ ఓట్లు టీడీపీకి పడే ఓట్లే, టీడీపీకి ఓటమికి పడే ఓట్లే నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే వీళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడికో వెళ్ళే ఉద్యోగాల్లోనో రకరకాల రంగాల్లో స్థిరపడిన వాళ్ళు, వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాబట్టి రాష్ట్రానికి దూరంగా ఉంటున్నారు కాబట్టి రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రం అయిపోయిందనే ఆవేదన వాళ్ళకు తెలుసు, పోలవరం ప్రాజెక్టు అవ్వలేదనే బాధ వాళ్ళకు తెలుసు, రాష్ట్రం పడుతున్న కష్టాలు, రాష్ట్రానికి ఒక చెడ్డ పేరు వస్తుందనే పేరు వాళ్ళకు తెలుసు కాబట్టి వాళ్ళు వాళ్ళ బాధ్యత నిర్వర్తించడానికి ఇప్పుడు వస్తున్నారని నేను అనుకుంటున్నాను. సో వాళ్ళు వచ్చిన తర్వాత వేసే ప్రతి ఓటు కూడా టీడీపీ కూటమికే పడుతుంది. పోనీ ప్రతి ఓటు కాకపోయినా 90% ఓట్లు టీడీపీ కూటమికే పడతాయి. ఇది ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతకు పక్కా ప్రూఫ్, నిదర్శనం. ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత లేకపోతే ఏముందిలే ఏదో ఒక రిజల్ట్ ఎవరొచ్చినా పర్వాలేదులే అని అనుకుని వదిలేస్తారు. ఏముందిలే ఎవరొచ్చినా పర్లేదు, ఎవరొచ్చినా అంతే అని వదిలేస్తారు. ప్రభుత్వం మీద వ్యతిరేకత లేకపోతే ఇద్దరు ఒకేలా ఉంటాయి. కానీ ఇక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి మళ్ళీ ఇటువంటి ప్రభుత్వం, ఈ పార్టీ ప్రభుత్వం రాకూడదా అని అనుకుంటున్నారు కాబట్టే అంతమంది సుదూర ప్రాంతాల నుంచి ఓటు వేయడానికి వస్తున్నారని భావించవచ్చు. సో ఇంతమంది భారీగా వస్తున్నారంటే అది ప్రభుత్వ వ్యతిరేక ఓటుకి నిదర్శనమే. సో అయితే ఇదంతా చెప్తున్నావు కదా అంటే వైసీపీ ఖచ్చితంగా ఓడిపోద్దా అని మీరు అనుకోవచ్చు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎప్పుడో చెప్పారు మా ఓట్లు వేరే ఉన్నాయి అని. అది నిజంగా నిజం. మా ఓట్లు వేరే ఉన్నాయి అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఊరికే చెప్పలా, నిజంగా 100% ట్రూత్ అది. ఎందుకంటే వాళ్ళ ఓట్లు ఏంటి, మహిళా ఓట్లు వాళ్ళయే, గ్రామీణ ప్రాంతాల ఓట్లు వాళ్ళయే. ఆ రెండు ఓటింగ్ను నమ్ముకునే వైసీపీ రాజకీయం చేస్తుంది. మా ఓట్లు వేరే ఉన్నాయి అంటే గ్రామీణ ప్రాంత ఓట్లు ప్లస్ మహిళల ఓట్లు ప్లస్ బిలో మిడిల్ క్లాస్ ఓట్లు, బిలో మిడిల్ క్లాసు, పావర్టీ లైన్లో ఉన్న ఓట్లు, అటువంటి ఓట్లే మన రాష్ట్రంలో అబౌవ్ 65% ఉంటాయి. సో వాళ్ళే ఎక్కువగా సింహభాగం వైసీపీకి వేస్తారనే నమ్మకంలో ఆ పార్టీ ఉంది. అందుకే సజ్జన రామకృష్ణారెడ్డి గారు ఎప్పుడో చెప్పారు మా ఓట్లు వేరే ఉన్నాయి అని. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసింది యువత, చదువుకున్న యువత. చదువుకున్న యువత ప్రభుత్వానికి వ్యతిరేకమే కాబట్టి టీడీపీ గెలిచింది. సో ఇప్పుడు వైసీపీ నమ్మకం, వైసీపీ ఖచ్చితంగా మేము గెలుస్తాము అని అనడానికి గల నమ్మకం ఇదే. సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పిన మా ఓట్లు వేరే ఉన్నాయనే మహిళలు, గ్రామీణ ప్రాంత ఓట్లు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓట్లు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆ ఓట్లు, ఆ వర్గాల్లో అట్లీస్ట్ బీసీల్లో కొన్ని వర్గాలు నెగిటివ్గా ఉన్నప్పటికీ మిగిలిన వర్గాలైనా వేస్తారని నమ్ముతున్నారు. ఆ నమ్మకం ఉంది కాబట్టే వైసీపీ మేము కనీసం 105తో అయినా సరే మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం, 105 సీట్లు అయినా సరే మాకు వస్తాయని అంత ఖచ్చితంగా చెప్తున్నారు. సో వైసీపీలో ఉన్న కాన్ఫిడెంట్ ఉండడానికి కారణం అదే. సో అందుకే టీడీపీకి మరి
సో వైసీపీకి ఆ వర్గం ఓట్లు ఉన్నాయి కదా, కాన్ఫిడెంట్గా ఉన్నారు కదా అని అనుకునేలోగా తెలుగుదేశం పార్టీకి అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు కసిగా కదిలింది. ఇంతకుముందు ఎన్నడూ లేనంత కసిగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు కదిలింది. సో ఇక్కడ మనం రెండే కోణాల్లో చూడాలి, ప్రభుత్వ అనుకూల ఓటు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు. సజ్జల గారు చెప్పిన మా ఓటు వేరే ఉంది అనే ఓటు ప్లస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోలయ్యే ఓటు, ఇది ఎక్కువ ఇది ఎక్కువ, జగన్ యాంటీ జగన్, ఈ రెండిట్లో ఎవరిది బలం అనేది చూడాలి. ఎవరు వచ్చినా సరే 100 సీట్లకు అటు ఇటుగానే ఉంటాయి తప్ప బీభత్సంగా అయితే ఉండవేమో అనిపిస్తోంది ఈ 2 రోజుల్లో వ్యవహారాలన్నీ చూస్తుంటాయి. థ్యాంక్ యూ.